హాయ్ వర్డ్స్, మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేస్తున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక చిన్న టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఒకసారి మీరు చూశారు అంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఎలాంటి ఎగ్జామ్లోనైనా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా. సో ఈరోజు మనం వచ్చేసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు అనగానే వాస్కోడిగామ అని పిలుస్తామండి, వాస్కోడిగామ. అయితే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టక ముందు మార్గం లేదా మన భారతదేశానికి ఇతర దేశాల నుంచి అంటే యూరోప్ నుంచి అలా ఉందండి, రోడ్డు మార్గం ఉండేది. అయితే ఆ రోడ్డు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండేది? మెయిన్గా మన భారతదేశానికి వర్తకం కోసం యూరోపియన్లు ఉపయోగించినటువంటి మార్గాలు ఏంటి, ఈరోజు మనం తెలుసుకునేది ఈ వీడియోలో. అలాగే రోడ్డు మార్గం ద్వారా వస్తుంటే ఎవరు అడ్డగించి వర్తకం వ్యాపారం ఆపేశారు? అసలు సముద్ర మార్గం కనిపెట్టడానికి కారణమైనటువంటి ఆ రాజు ఎవరు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మొదటగా వచ్చేసి మనము మన భారతదేశానికి యూరోప్ నుంచి మన భారతదేశానికి రోడ్డు మార్గం ఉండేదండి. ఆ రోడ్డు మార్గం ఏదంటే యూరప్ కాన్స్టెంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్, మధ్య ఆసియా మరియు ఇండియా, ఈ విధంగా వచ్చేవారు. ఎట్లా అంటే టర్కీలోని యూరప్ నుంచి, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చి, మధ్య ఆసియా నుంచి ఇండియాకు వచ్చేవాళ్ళు. ఇది రోడ్డు మార్గం. మన ఇండియాకు యూరప్ నుంచి రోడ్డు మార్గం ఎక్కడెక్కడ ఉంది అంటే టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చి, మధ్య ఆసియా నుంచి మన ఇండియాకు వచ్చేవాళ్ళు రోడ్డు మార్గం. సో సింపుల్గా అయిపోయేది. అయితే ఈ రోడ్డు మార్గాన్ని తర్వాత ఒక రాజు వచ్చి క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఎవరు క్లోజ్ చేశారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటి మూడు మార్గాలు ఉన్నాయండి మన యూరప్ నుంచి మన ఇండియాకు వర్తక వ్యాపారం చేసిన మూడు మార్గాలు ఏంటంటే, మొదటిది రోడ్డు మార్గం వచ్చేసి యూరప్ కాన్స్టెంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చి, మధ్య ఆసియా నుంచి ఇండియాకు. రెండవది యూరప్ మధ్యధరా సముద్రం నుంచి, మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ ఆసియా నుంచి మధ్య ఆసియా. తర్వాత యూరప్ మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, ఇండియా. సో పోను ఏంటంటే మార్గము చాలా డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. అందుకు కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనం ఒక రోడ్డు మార్గం కనిపెడతామండి, వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకే పొలాలు ఉన్నాయి, మనము వేరే వాళ్ళ పొలంలో నుంచి, వేరే వాళ్ళ పొలం గట్టు పై నుంచి వెళ్ళాలి. ఆ గట్టుకు వాడు వేశాడు, నా గట్టు నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆగిపోతామా? మన పొలం కాడిపోవడం లేదు. అప్పుడు ఇంకొకరి పొలం గట్టు ఉంటుంది కదా, ఆ గట్టును చూసుకుని ఆ గట్టు ద్వారా వెళ్తాం. వాడు కంచేశాడు, వాడు ఆపేశాడు, అప్పుడు మనం ఏం చేస్తాం, చుట్టూ తిరుగుకొనైనా వెళ్ళి మన పొలం మనం పండించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే వాళ్ళు ఏదో పొలం పండించుకున్నారని చెప్పట్లేదు, మామూలు చెప్తున్నాను. ఒక వ్యాపార సంస్థలు లేదా ఒక బిజినెస్ చేసేటప్పుడు కొంచెం దూరమైనా సరే వెళ్ళి బిజినెస్ చేస్తారు. లాభం వస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారు, ఎవరు వదులుకోరు. కాబట్టి ఇదే జరిగింది. ఇక మొత్తం మూడు మార్గాలు చెప్పాను. అవి ఒకటి వచ్చేసి యూరప్ కాన్స్టెంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్, మధ్య ఆసియా, ఇండియా. ఇస్తాంబుల్ మధ్య ఆసియా ఇండియా రోడ్డు మార్గం. నెక్స్ట్ యూరప్ మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, ఇండియా. మూడవది యూరప్ మధ్యధరా సముద్రం నుంచి ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, ఇండియా. ఈ మూడు మార్గాలు ఇంపార్టెంట్. ఇకపోతే మొదటి మార్గం రోడ్డు మార్గంది. రోడ్డు మార్గం విషయానికి వస్తే ఈ రోడ్డు మార్గం ఎట్లా, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చి ఇండియాకు వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ టర్కీలో ఉంది కదా, ఈ టర్కీలోని ఇస్తాంబుల్ దగ్గర ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి వీల్లేదు అని కంచె వేసేశారు. సో వేసింది ఎవరు అంటే 1453లో జరిగిందండి ఇది. అంటే కంచె ఎవరు వేశారంటే 1453లో టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ బైజంటన్ ఏం చేశాడంటే, కాన్స్టాంటైన్ 11ని చివరి క్రూసేడ్ యుద్ధంలో ఓడించి కాన్స్టెంటినోపుల్ను ఆక్రమించి, ఈ కాన్స్టెంటినోపుల్ అనేది ప్లేస్ అండి,
ఆ ప్లేస్ను ఆక్రమించి యూరోపియన్ వర్తకులు ఎవ్వరు భారతదేశం లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయరాదు అని చేయకూడదని ఆంక్షలు విధించాడు. సో యూరోపియన్ వర్తకులు భారతదేశంతో వర్తక వ్యాపారం చేయకూడదు అని ఆంక్షలు విధించిన రాజు ఎవరు అంటే, రాజు అనొచ్చు సంథింగ్ ఏదైనా, ఎవరు విధించారు అన్నప్పుడు రెండవ మహమ్మద్ బైజంటన్, రెండవ సెకండ్ మహమ్మద్ బైజంటన్. సో సముద్ర మార్గానికి కనిపెట్టడానికి, సముద్ర మార్గం కనిపెట్టడానికి అసలు కారణం ఈ వ్యక్తేనండి, రెండవ మహమ్మద్ బైజంటన్. ఎక్కడైతే ఎంత జరిగింది, టర్కీలో జరిగింది. అంటే వాళ్ళు యూరోపియన్లు మన టర్కీలో నుంచి రావాలి, మన ఇండియాకి రావాలి అంటే, అప్పుడు టర్కీలో వాళ్ళు ఆ రెండవ మహమ్మద్ బైజంటను స్టాప్ చేసేసాడు. అప్పుడు ఏమైందంటే, అప్పుడు సముద్ర మార్గం కనిపెట్టారు మన ఇండియాకు. తప్పదు కదా బిజినెస్. సో ఇప్పుడు ఏమైందంటే, ఆక్రమించేశాడు ఆ ప్రాంతాన్ని, కాన్స్టంటైన్ అనే ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసి, అవసరం లేదు మీరు మా రూట్లో మా ఇంటి గుండా మా దేశం గుండా మీరు ఇండియాకు వర్తక వ్యాపారం చేయడానికి మేము ఒప్పుకోము అన్నాడు. సింపుల్. ఇంకేం చేశారు యూరోపియన్లు, ఓకే వద్దు, వీడు అడ్డుపడుతున్నాడు కదా, వద్దు మనము డైరెక్ట్గా ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టుకుందాం అనుకున్నారు. సో యూరోపియన్లు భారతదేశానికి నేరుగా అంటే డైరెక్ట్గా సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడే, ఇక అప్పటి వరకు ఒకలా ఉంది, ఇక అప్పటి నుంచి మారిపోయిందండి సముద్ర మార్గం. ఇండియాకు మనము సుగంధ ద్రవ్యాల కోసము, సిల్క్ కోసము ఖచ్చితంగా వెళ్ళాలి, మనకు బిజినెస్ బాగా డబ్బులు వస్తుంది దాని ద్వారా. సో మనము రోడ్డు మార్గం గుండా పోవడానికి లేదు, రోడ్డు మార్గం గుండా పోవాలంటే ఆ రెండవ మహమ్మద్ బైజంటన్ వాడు అంటే ఒక ఆ వ్యక్తి మనల్ని అడ్డుకుంటున్నాడు, మనం ఏం చేయాలి అన్నప్పుడు, సో మనకుండే మార్గం ఏంటంటే సముద్ర మార్గం మాత్రమే. సో పద సముద్ర మార్గం గుండానే పోదాం అనుకున్నాడు. అప్పుడు ఏమైందంటే, స్పెయిన్లో ఉన్నటువంటి పోర్చుగల్ రాజు అయిన హెన్రీ మొదటగా యూరోప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించాడు. అంటే నౌక సముద్ర మార్గం గుండా పోవడానికి నౌకలు ప్రోత్సహించాడు ఈ హెన్రీ అనే వ్యక్తి. అందుకే మనం గమనించినట్లయితే హెన్రీని ఏమని పిలుస్తారంటే ది నేవిగేటర్ అని పిలుస్తారు. హెన్రీని ఏమని పిలుస్తారు, హెన్రీ ది నేవిగేటర్, బిట్టు ఇంపార్టెంట్, ఓకేనా. ది నేవిగేటర్ అని ఎవరిని పిలుస్తారంటే హెన్రీని పిలుస్తారు. హెన్రీ ఎవరు అంటే స్పెయిన్లోని పోర్చుగల్ రాజు అయిన పోర్చుగల్ రాజు ఈ హెన్రీ. పోర్చుగల్ రాజు ఎవరు, పోర్చుగల్ రాజు మొట్టమొదటి నౌకాయానాన్ని ప్రస్తావించిన వ్యక్తి అంటే హెన్రీ. హెన్రీకి మరో బిరుదు ఏంటి అంటే ది నేవిగేటర్. సింపుల్, ఓకే. ఇతనే ప్రోత్సహించాడు. అయితే ఇతను ఏం చేశాడంటే జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశం చేరుకుని తిరిగి సురక్షితంగా స్పెయిన్కు చేరుకున్నాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, సముద్రం పైన పడవలు పోవడమంటే అంత ఈజీనా అన్నారు అందరూ. అమ్మో, సముద్రం పైన ఒకవేళ బోటు చెడిపోతే, ఆ పడవ చెడిపోతే, ఆ స్టీమర్ చెడిపోతే పోతాం, చచ్చిపోతాం అన్నారు. అప్పుడు లేదు లేదు లేదు, ఏమి చావము, అసలు చెడిపోతే కదా చచ్చేది, అసలు మునిగిపోతే కదా మనం చచ్చేది. సో మునిగిపోకుండా నేను మీకు ధైర్యాన్ని కల్పిస్తాను, చూడండి కావాలంటే అని ఈ హెన్రీ ఏం చేశాడంటే, హెన్రీకి మరో పేరేంటి, ది నేవిగేటర్. ఈ నేవిగేటర్ ఈ హెన్రీ ఏం చేశాడంటే ఒక మార్గం గుండా వెళ్ళాడు. ఏ మార్గం గుండా, జిబ్రాల్టర్ జలసంధిని దాటి, జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకోకు వెళ్ళాడు, ఆఫ్రికాలోని మొరాకోకు వెళ్ళాడు. అలాగే తిరిగి సురక్షితంగా స్పెయిన్కి వచ్చాడు. ఆఫ్రికాలోని మొరాకో ప్రాంతానికి వెళ్ళి తిరిగి మళ్ళీ స్పెయిన్కి వచ్చాడు. వచ్చి వెళ్ళొచ్చే చూశారా అన్నాడు. అప్పుడు అందరికీ ధైర్యం వచ్చింది, ఓకే ఒక రాజు. సో ఆ కింగే వెళ్ళినప్పుడు, ఈ రాజు వెళ్ళినప్పుడు మనమెంత జఫగాలం, పెద్ద రాజే తన ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, జిబ్రాల్టర్ జలసంధిని దాటి. జిబ్రాల్టర్ బాగా గుర్తుపెట్టుకుని, జీబ్రా కంచెలు గాడిద, జిబ్రాల్టర్ జలసంధి, మొరాకో జీబ్రా బాగా గుర్తుపెట్టి, జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకోకి వెళ్ళాడు. మొరాకో ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికాలో ఉంటుంది. మొరాకో ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికా, ఆఫ్రికా అంటే నల్లగా ఉంటారండి. ఆఫ్రికాలోని
జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకోకు వెళ్ళి రిటర్న్ వచ్చాడు ఎక్కడికి, స్పెయిన్కి వచ్చాడు. సో అప్పుడు వాళ్ళందరికీ కూడా నమ్మకం వచ్చేసింది. ఇక అందరూ సిద్ధం చేసుకున్నారు ఎవరికి వాళ్ళు పడవలు తయారు చేసుకోవడం. రాజు వెళ్ళి తిరిగి సురక్షితంగా వచ్చినప్పుడు మనమెంత జఫగాలం అనుకున్నారు, స్టార్ట్ చేసుకున్నారు. ఇక అంతేకాదు, మొరాకో దేశం చేరుకుని తిరిగి సురక్షితంగా స్పెయిన్కి వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నావికులకు అంటే పడవని ఎలా నడపాలనేది శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరు ఎవరు? హెన్రీకి మరో పేరు ది నేవిగేటర్. ఈ హెన్రీ అనేవాడు మొత్తం శిక్షణ ఇవ్వడానికి మొదలుపెట్టాడు అంత నావికులకు. నేను నేర్పిస్తా, వెళ్ళండి ఇండియాకి వెళ్ళి మీరు సాధించుకొని రండి, సుగంధ ద్రవ్యాలు తీసుకురండి అంటే ఈ ఒక తెలియని ఒక ఉత్సాహం ఇచ్చేశాడు అతను వాళ్ళందరికీ. సముద్ర మార్గం కూడా వెళ్తే చావు రా, బాగా బతుకుతావు నువ్వు, కాకపోతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పడవ మీద వెళ్తుంటే అలలు ఇలా అలా వస్తుంటే గాలి అద్భుతమైన గాలి వస్తుంటుంది, చాలా ఆస్వాదించవచ్చు, చాలా ఆనందంగా మీరు వెళ్ళి రావచ్చు అని ప్రోత్సహించాడు. అంతేకాదు వివిధ సెంటర్లు ఓపెన్ చేసి ఆన్లైన్ క్లాసులు చెప్పారు. లాక్డౌన్లో ఎలా ఆన్లైన్ క్లాసులు చెప్తే అలా క్లాసులు చెప్పి ఇలా వెళ్ళాలి మనము, ఇలా గాలి ఇలా దోలినప్పుడు ఇలా పడవలు నడపాలి, పడవ ఇలా వెళ్తున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇలా బ్రేక్ వేసుకోవాలి, ఇలా క్లచ్ నొక్కాలి అని ఈ విధంగా మోటివేట్ చేసి వాళ్ళను మొదలు సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత బార్టిలోమియో డయాజ్ అనే వ్యక్తి, అంటే ఎవరైతే ఇతని దగ్గర శిక్షణ పొందారో, ది నేవిగేటర్ అని ఎవరు పిలుస్తారు, హెన్రీ దగ్గర ఎవరైతే శిక్షణ పొందారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మొదట నేను వెళ్తా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి అనేసి బయలుదేరాడు. బార్టిలోమియో డయాజ్ అనే ఇకపోతే హెన్రీ దగ్గర శిక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి, అంటే క్లాస్ చెప్తున్నప్పుడు ఒకళ్ళు వేసి కొంచెం అడగంగానే నేను చెప్తాను అని అడుగుతూ ఉంటారు కొంతమంది, అంటే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. తెలిసిన వెంటనే చెప్పాలి, చెప్పకపోతే ఉత్సాగదు, అలాంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఉత్సాగాన్ని వ్యక్తి ఎవరు అంటే బార్టిలోమియో డయాజ్. ఈ బార్టిలోమియో డయాజ్ అనే వ్యక్తికి ఉత్సాగదు. క్లాస్ విన్నాడు, శిక్షణ ఇస్తుంటే క్లాస్ విన్నాడు, ఇంతేనా, సింపుల్ బ్రేక్ వేయడం, క్లచ్ దొక్కడము, గేర్ మార్చడం, సింపుల్. నేను వెళ్తా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి, నేను వెళ్తా, నన్ను పంపేయండి గురువుగారు, నన్ను పంపండి మాస్టరు అన్నాడు. ఓకే డన్, నువ్వు వెళ్ళేసి కనుక్కుంటావు అన్నాడు. అంటే క్లాసులో అంటే ఉత్సాహమైన వ్యక్తి బార్టిలోమియో డయాజ్ ఈ వ్యక్తి క్లాసులో నేను వెళ్తా ఇండియాకు అనేసి కనుగొనడానికి, అయ్యి సముద్ర మార్గాన్ని ఇండియాకి సముద్ర మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. అయితే ఇతని అత్యుత్సాహం వల్ల ఏమైందంటే, ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు, ఇండియాకి రాబోయి ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అంటే అతను రూట్ మ్యాప్ కరెక్ట్గా గీసుకోలేదు. సింపుల్గా చెప్పాలంటే రూట్ మ్యాప్ కరెక్ట్గా గీసుకుని అంటే ఈజీగా వచ్చేవాడు, రూట్ మ్యాప్ కరెక్ట్గా గీసుకోలేదు. సో అతను ఇండియాకు రాబోయి ఆఫ్రికా వెళ్ళిపోయాడు. సో ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆఫ్రికా దక్షిణ ప్రాంతాల వద్ద ఏమైందంటే, ఇతనికి తుఫాన్లతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండడం చేత ఈ డయాజు, బార్టిలోమియో డయాజ్ అనే వ్యక్తి ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇతని దగ్గర మ్యాప్ సరిగా గీసుకోలేదు ఎవరు, బార్టిలోమియో డయాజ్ అనే వ్యక్తి మ్యాప్ సరిగా గీసుకోలేదు. సో ఇండియాకు రాబోయి ఇట్లా రూట్ మ్యాప్ మర్చిపోయి మ్యాప్ సరిగ్గా గీసుకోలేకపోవడం వల్ల ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ విపరీతమైన గాలులు వచ్చాయి, అల్లకల్లోలంగా మారిపోయింది సముద్రం మొత్తం కూడా. సో అక్కడి నుంచి ఇంకా ముందుకు రాలేకపోయాడు, మన ఇండియా వరకు రాలేకపోయాడు. అంటే మేబీ చుట్టూ తిరుక్కొని వచ్చేవాడము, కానీ అక్కడి నుంచి ఇంకా ఎటు రాలేకపోయాడు, ఇంకా ఆగిపోయాడు. ఇక తిరిగి మళ్ళీ వచ్చాడు వెనక్కి. వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఈ బార్టిలోమియో డయాజ్ అనే తిరిగి వెనక్కి వస్తూ ఆ ప్రాంతానికి ఏమని పెట్టారంటే, అల్లకల్లోలం ఉంది కదా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతం ఉంది కదా, ఈ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి ఎక్కడైతే తుఫాన్లతో విరుచుకుపడ్డాయి సముద్ర తీరాలు, అక్కడ దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టుకున్నాడు.
ప్రతి ఒక్కడు పేర్లు పెట్టేవాడే. సో ఈ డయాజ్ అనే వ్యక్తి కూడా, బార్తిలోమియో డయాజ్ అని కూడా తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. ఇక్కడ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి, అంటే ఎక్కడైతే అల్ల కల్లోలంగా జరిగిందో అక్కడ దాని ప్రాంతానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే తుఫానుల అగాధం అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే బార్తిలోమియో డయాజ్ తుఫాన్లో అగాధం అని పేరు పెట్టారు. ఏ ప్రాంతానికి? ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతానికి. అక్కడ ఏంటంటే సముద్రం అల్లకల్లోలంగా ఉచ్చబోపించింది అతనికి. అందుకు భయపడి వెనక్కి వస్తూ దీని పేరు తుఫాన్ల అగాధం అని పేరు పెట్టుకున్నాడు. సింపుల్. సో తుఫాన్ల అగాధం అని దేనికి పేరు అంటే ఆఫ్రికాలోని దక్షిణ తీరానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే బార్తిలోమియో డయాజ్. మొట్టమొదట ఇండియాకు సముద్ర మార్గాన్ని కనిపెడతాను అని విర్రవీగి మ్యాప్ సరిగా గీసుకోకుండా తొందరలో మొదలు బయలుదేరినటువంటి వ్యక్తి ఎవరంటే బార్తిలోమియో డయాజ్. సింపుల్. తర్వాత పోర్చుగల్ పాలకుడైనటువంటి రెండవ జాన్ తుఫానుల అగాధంకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టారు. కేప్ ఆఫ్ గుడ్ హోప్. తర్వాత అతనితో పాటు అతని తర్వాత మరొక వ్యక్తి వెళ్ళారు. అతను ఎవరంటే పోర్చుగల్ పాలకుడైన రెండవ జాన్ మళ్ళీ రెండవ జాన్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్. తుఫాన్ల అగాధం కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ రెండు ఒకటే అండి. తుఫాన్ల అగాధం అన్న, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్న, రెండు ఒకటే. తుఫాన్ల అగాధం అని ఎవరు పెట్టారంటే డయాజు పెట్టాడు. అలాగే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే వ్యక్తి వచ్చేసి పెట్టింది ఎవరంటే రెండవ జాన్. ఈ రెండవ జాన్ వచ్చేసి పోర్చుగల్ పాలకుడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇట్లా మిస్ అయిన తర్వాత వీళ్ళిద్దరు రూట్ మ్యాప్ కరెక్ట్గా గీసుకోలేకపోవడం వల్ల ఏమైందంటే మిస్ అయ్యారు. అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎవరు? భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? వాస్కోడిగామా ఎంటర్ అయ్యాడు. రంగానికి మొత్తం సిద్ధం చేసుకున్నాడు, యుద్ధానికి సిద్ధం అయ్యాడు వాస్కోడిగామా. సో నెక్స్ట్ వీడియోలో వాస్కోడిగామాకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను పెడతానండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఒకసారి వింటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు చూసుకోవచ్చు, ఒకసారి మీరే ట్రై చేయండి. విన్నారు కదా, ఈ పాటికి మీకు వచ్చేసి ఉంటుంది, ఆల్మోస్ట్ ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో నా వీడియో ప్రతిరోజు కూడా పబ్లిష్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. మీరు రోజు ఒక టాపిక్ విన్నా చాలండి, మీరు 6 మంత్స్లో మొత్తం అయిపోతుంది, అన్ని సబ్జెక్టులు అయిపోతాయి, ఈజీగా మీరు జాబ్ కొట్టేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.